మల్లు బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. నోముల భగత్ కు ప్రజలు పూలతో హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. 36 సంవత్సరాల పరిపాలన చేసిన జానారెడ్డి ఎప్పుడైనా మీ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరించారా, సీసీ రోడ్లు డ్రైనేజీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక జానారెడ్డి కుమారుడు జైవీర్ ను గెలిపిస్తే మళ్లీ సమస్యలు వస్తాయని, తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. 36 సంవత్సరాలు ఈ ప్రాంతం ఆయనకు నిరంతరం గెలిపించిన ప్రాంతం కదా, ఆయనకు లీడిచ్చిన ఊర్లు కూడా ఇక్కడనే ఉన్నాయి కదా. మరి కనీసం కరోనా సమయంలో అరే నేను బాబు నేను మరి పెద్దోన్నైనా చిన్నోడా నువ్వనబో అని వాళ్ళ చిన్న కొడుకు మరి జయవీర్ రెడ్డి గట్టినే ఉన్నాడుగా ఫోన్ అట వైరాపుర ఎక్కడెక్కడ ఎవరెవరు కరోనా వచ్చింది, ఏ దళిత వాడలో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, ఏ గిరిజన వాడలో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అట పంపించుగా పంపించలే. గతంలో ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ రాలే, ఇప్పుడు వచ్చి అక్కడ సెటరు ఇక్కడ ఆ కమ్మ అది కొనిచ్చిండు. నేను ఏమంటున్నా ఒక ఎమ్మెల్యే హోదాలో దాని తర్వాత బై ఎలక్షన్లో మీరందరూ ఒకటేసి నన్ను గెలిపించిన వాళ్ళు కావచ్చు, మేము ఒక ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యేగా ఇదే గ్రామానికి దాదాపుగా 6-7 సార్లు అనగా సీసీ రోడ్ ఓపెన్ అయింది. ఆంధ్ర బ్యాంక్ శతాబ్ది